తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఇప్పుడు లైవ్ చూద్దాం. సాధ్యమైన తొందరగా పూర్తి చేయాలని చెప్పి తమరి ద్వారా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారి దృష్టికి తీసుకెళ్తా ఉన్నాం అధ్యక్ష. కంక్లూడ్ చేయండి. చేస్తున్నాను అధ్యక్ష. 15 మినిట్స్ ఫైన్ అయింది. చేస్తున్నాను అధ్యక్ష. ఒక 2 నిమిషాలు అధ్యక్ష. ఇకపోతే అధ్యక్ష, వన్న పడకల ఆసుపత్రికి ప్రమోట్ చేస్తున్నప్పుడు సిబ్బందితో పాటు కొంత మెడికల్ ఎక్విప్మెంట్ కూడా అయ్యా, సిటీ స్కాన్లకు సంబంధించి కానీ ఎక్స్రేలకు సంబంధించి కానీ ఇతరత్ర కొంత మెడికల్ సిబ్బందిని పెంచండి, దానికి సంబంధించినటువంటి మిషనరీని పెంచండి, దానికి సంబంధించినటువంటి పారామెడికల్ సిబ్బందిని పెంచి వారికి ఉద్యోగ భద్రత కల్పించాల్సిందిగా తమరి ద్వారా నేను వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష. అట్లే కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఏదైతే సర్క్యులర్ జారీ చేసి పారామెడికల్ సిబ్బంది యొక్క గౌరవాలను పెంచడానికి ప్రస్తుతం వాడుతున్నటువంటి టెర్మినాలజీని మార్చి వారి కొంచెం మరి అయినటువంటి మరికొంత మంచి పేర్లను ఏదైతే ప్రతిపాదించిందో వాటిని రాష్ట్రం లోపల కూడా ఇంప్లిమెంట్ చేయాలని తమరి ద్వారా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అధ్యక్ష. చివరిగా అధ్యక్ష, ధూపదీప నైవేద్యాల పేరిట రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి అమౌంట్ విషయం లోపల అధ్యక్ష, గతం లోపల మొత్తానికే లేనటువంటి అనేక గుళ్ళు అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్నటువంటి పూజారుల యొక్క సేవల్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం ధూపదీప నైవేద్యాల పేరిట ఇస్తున్నటువంటి అమౌంట్ ప్రస్తుతం ఏదైతే సుమారు 6,000 రూపాయలు ఏదైతే ధూపదీప నైవేద్యాల పేరిట ఇస్తా ఉన్నారో అధ్యక్ష, దాన్ని చిన్న గుళ్ళైతే చిన్న గ్రామాలైతే 10,000కి, పెద్ద గ్రామ పంచాయతీలు అయితే 15,000 పెంచాలని తమరి ద్వారా నేను మినిస్టర్ ఫర్ ఎండోమెంట్ గారిని సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, ప్రభుత్వం నుంచి మీకు వేతనం వస్తా ఉంది కాబట్టి మేము ఎందుకు సహాయం చేయాలని చెప్పి దాతలు కానీ గ్రామాల్లో ఉన్నటువంటి పుణ్యాత్ములు కానీ ఆ పని చేయడం మానేసినారు. గతంలో అయితే ఏం వస్తలేదు పూజారి గారు కాబట్టి ఎంతో కొంత ఇతోధికంగా సహాయం చేయాలనుకున్నటువంటి దాతలు కూడా ప్రస్తుతం ప్రభుత్వం నుంచే ధూపదీప నైవేద్యాల పేరిట సొమ్ము వస్తుంది కాబట్టి మేమెందుకు ఇస్తామని చెప్పి దాతలు కూడా ఇవ్వడం మానేసినారు కాబట్టి ఎంత చిన్న పల్లెటూరులో అయినా అందులో వారు ఇచ్చేటువంటి 6,000 రూపాయల్లో సగం ఆ ధూపదీప నైవేద్యాలకు ఖర్చుపోతే మిగతా డబ్బుతోటి ఆ పూజారి కుటుంబాలు గడవడం కష్టంగా ఉన్నాయి కాబట్టి దయగల ధర్మ ప్రభువులైనటువంటి ముఖ్యమంత్రి గారు గుళ్ళు గోపురాల పట్ల మంచి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూపిస్తారని చెప్పి పేరున్నటువంటి ముఖ్యమంత్రి గారు పేద పూజారులని ధూపదీప నైవేద్యాల పేరిట ఇస్తున్నటువంటి డబ్బులని 10 నుంచి 15,000కు పెంచి ఆ పేద బ్రాహ్మణులందరినీ కూడా ఆదుకోవాలని మీ ద్వారా నేను వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష. లేని పక్షం లోపల దాతలు ఇవ్వక ప్రభుత్వం పెట్టక వచ్చేటువంటి 2,500 రూపాయలతోటి వారు తమ కుటుంబాన్ని నడుపుకోవడం కష్టంగా ఉంది అధ్యక్ష. చివరిగా అధ్యక్ష, అనేక గ్రామాల లోపల దేవుని పేరు మీద గుళ్ళ పేరు మీద ఉన్నటువంటి ఎండోమెంట్ స్థలాల విషయానికి వచ్చినప్పుడు అనేక రకాలైనటువంటి ఇబ్బందులు వస్తా ఉన్నాయి అధ్యక్ష. కొత్త రెవెన్యూ చట్టం ధరణి చట్టం వచ్చింది కాబట్టి అధ్యక్ష తమరి ద్వారా నేను ఎండోమెంట్ మినిస్టర్ గారికి రెవెన్యూ మంత్రి గారికి చేసేటువంటి విజ్ఞప్తి, గతంలో ఏ భూములు అయితే దేవాలయ భూములుగా గుర్తించబడి గతంలో పహానీలలో రిజిస్టర్లలో 1954-55 కాసరా పహానీలలో దేవుని మాన్యాలుగా ఉన్నాయో దయించి తర్వాత జరిగినటువంటి ఇబ్బందుల వల్ల పేరు మార్చబడినటువంటి ఆ దేవాలయ భూములన్నింటినీ తిరిగి ఆయా దేవస్థానాల పేరిట ప్రస్తుతం వచ్చినటువంటి కొత్త రెవెన్యూ చట్టం ద్వారానైనా కేటాయించి ఆ దేవాలయాలని పునరుద్ధరణ కోసం వాటిని వాడుకోవాలని చెప్పి తమరి ద్వారా సంబంధిత మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష. చివరిగా అధ్యక్ష, దేవాలయ భూముల్ని అమ్మి దేవాలయ భూముల్ని ఇతరులకు రిజిస్ట్రేషన్ చేసినటువంటి పట్టా మార్పిడి అయినటువంటి భూములు ఏవైతే ఉన్నాయి అధ్యక్ష, చివరి 1, 2, 3, 4 అవుతుంది అధ్యక్ష, అది ఎండోమెంట్ భూమి అయినా వక్ఫ్ భూమి అయినా అధ్యక్ష, ఆ భూముల్ని ఇతరులకు రిజిస్ట్రేషన్ చేయడం చట్టరీత్యా నేరం కాబట్టి అధ్యక్ష, ఆ భూముల్ని తిరిగి రెజ్యూమ్ చేసుకుని ధరణి చట్టంలో కొత్త రికార్డు తయారైతున్నప్పుడైనా 54-55 కాసరాలో దేవాలయాల పేరు మీద ఉన్నటువంటి భూములన్నింటినీ తిరిగి దయించి ఆ దేవస్థానాల పేరు మీద రాసి ఆ పూజ